హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ బ్యాక్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తుందండి చామంతి మొక్క జానవరి ఫెబ్లో అది ఫుల్గా పూలు చెట్టు నిండా పూలు అనేవి ఇచ్చుకొని చాలా బాగుందనమాట నేను ఇంటి పనిలో ఉండి ఈ ఫొటోస్ అనేవి మీ అందరికీ షేర్ చేయలేకపోయాను సో ఇప్పుడు ఈరోజు ఇలా ఉన్న చామంతి మొక్క సీజన్ అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది సో ఇప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈరోజు మన టాపిక్ అనమాట ఇక్కడ కనిపిస్తుందండి చూడండి బ్లూమింగ్ అంతా మొత్తం అయిపోయిందనమాట సో మొత్తం పూలన్నీ ఎండిపోయినాయి ఇప్పుడు ఇలా ఉన్న మొక్కని మళ్ళీ మనం ఎలా మామూలు స్థితికి తీసుకురావాలి లేదా దీనికి ఎలాంటి కేర్ అనేది అవసరం అవుతుంది బ్లూమింగ్ తర్వాత అనేది ఈరోజు మన టాపిక్ అనమాట సో మనం నేర్చేయకుండా వివరాలు ఏంటో చూసేద్దాం సో ఫస్ట్ అండి ఇలా ఏవైతే కొమ్మలు ఉన్నాయో బ్రాంచెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడాను కట్ చేసేసేయాలి మొత్తం ప్రూన్ చేసేయాలి చేసే ముందు మీరు ఒక సిజర్ కానివ్వం కత్తరు కానివ్వండి లేదా ప్రూనర్ కానివ్వండి తీసుకోండి సో తీసుకునేటప్పుడు ప్రూనర్ అనేది బాగా క్లీన్ చేసి ఆ తర్వాత మీరు వీటిని ఇలా చేసేయాలి అలానే వీటిని మొక్క మొదల వరకు వీటిని ప్రూన్ చేయాల్సి ఉంటుంది ఈ బ్రాంచెస్ అన్నిటినీ కూడాను ఈ కొమ్మలన్నిటినీ కూడాను కింద మొక్క మొదల నుంచి కట్ చేసేసేయాలి అయితే ఇక్కడ అండి మీరు కట్ చేసేటప్పుడు కింద ఏమైనా సక్కర్స్ ఉంటే కనుక అంటే ఈ కలుపు మొక్కలు గడ్డి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని తీసేసేయాలి అలానే ఎండిన ఆకులు కానివ్వండి ఏమన్నా మొక్కకుంటే కనుక ఈ కొమ్మలకి ఏమన్నా ఉంటే కనుక వాటిని కూడా తీసేసేయాలి సో దాని దానివల్ల మొక్క ఎనర్జీ అనేది మనం సేవ్ చేయగలుగుతాము ఆ తర్వాత ఇక్కడ చూసారా కుండీలో కింద ఇవన్నీ సక్కరసనండి ఒక విధంగా చెప్పాలంటే ఇవి కొత్తగా వచ్చినవి అనమాట మొక్క ఏదైతే మదర్ ప్లాంట్ ఉందో దాని వేళ్ళ నుండి వచ్చిన కొత్తవి అనమాట ఇవన్నీ కూడాను సో వీటిని మనం సేవ్ చేసుకోవచ్చు వీటి కటింగ్స్ తీసి మళ్ళీ మనం పెట్టుకోవచ్చు కొత్తగా వస్తుందనమాట ఇక్కడ ఈ కుండి నిండా కూడాను ఇవి నిండిపోయినాయండి వీటిని నేను డిస్టర్బ్ చేయట్లేదు సో ఇంతే ఉంచేస్తాను సో మనం వీటిని ఇంతే ఉంచితే కనుక మళ్ళీ మనకి బ్లూమ్ అనేది వస్తుందనమాట పూలు బాగా పూస్తాయి సో దానికోసం ఇప్పుడు ఫస్ట్ సక్కర అలానే ఈ ఆకులు తీసేసిన తర్వాత మనం వీటికి ఫుడ్ ఇవ్వాలి సో ఏం ఫుడ్ ఇవ్వాలి అంటే కనుక సో ఫస్ట్ అండి కెమికల్ వాడాలి అనుకున్న వాళ్ళకండి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను రోజ్ మిక్స్ కలుపుకునే సరైన పద్ధతి అని చెప్పి ఆ వీడియోలో మీరు చూడండి సో అదే మీరు గులాబీ మొక్కలకు ఇచ్చేది ఏదైతే ఉందో అది మీరు ఈ చామంతి మొక్క కూడా ఇవ్వచ్చు అలానే ఇప్పుడు ఆర్గానిక్గా వెళ్ళే వాళ్ళకైతే అండి సో మీరు ఎన్పీకే అంటే మనం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అది బియ్యం కడిగిన నీళ్ళలో ఉంటుంది సో అది వారంలో రెండుసార్లు ఇవ్వచ్చు ఆ తర్వాత ఎండిన ప్యాడ్ అనేది నెలకు ఒకసారి ఇవ్వండి అలానే కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది అండి వారానికి ఒకసారి ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మస్టర్డ్ కేక్ అండి ఇది నీళ్ళలో నానబెట్టి మీరు కనీసం పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఇస్తుంటే కనుక పూలు అనేవి చాలా బాగా పుస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇలా మొక్కకి ఫుడ్ ఇచ్చిన తర్వాత మనం ఫర్టిలైజ్ చేసిన తర్వాత వీటికి అండి వాటరింగ్ అనేది చేసుకోవాలి సో వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నిజానికి ఇప్పుడు మనం మొక్కకి ప్రూన్ చేసాము మనం వాటర్ అనేది సరిగా ఇవ్వకపోతే ప్రతిరోజు ఇవ్వకపోతే కనుక అది స్ట్రెస్కి గురయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి సో అందుకోసమని సో మనం ప్రతిరోజు కూడాను వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి సరిపడా చేస్తూ ఉండాలి ఆ తర్వాత అండి మొక్కకి ఫుడ్ ఇచ్చిన తర్వాత వాటరింగ్ చేసిన తర్వాత సైడ్ అని చెప్పి దొరుకుతుందండి మనకి మార్కెట్లో అది ఒక స్పూన్ సాఫ్ సైడ్ అండి పేరు ఒక స్పూన్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి మన మొక్క నిండా మొత్తం కూడా స్ప్రే చేయాలి సో ఇలా స్ప్రే చేయడం వల్ల అండి మనకి ఇప్పుడు ప్రూన్ చేసాం కాబట్టి ఆ ప్రూన్ చేసిన చోట నుంచి ఫంగస్ అనేది అటాక్ అవ్వకుండా ఈ సాఫ్ సైడ్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట సో అది అలా స్ప్రే చేసిన తర్వాత చూడండి ట్వంటీ డేస్కి ఎలా ఉందో సో మీకు కనిపిస్తున్నాయండి మొగ్గలు ఆల్మోస్ట్ సీజన్ అయిపోయిందండి ఈరోజు మార్చ్ ట్వెల్త్ అనమాట బట్ అయినా కూడా చూసారా ఇక్కడ మొగ్గలు ఎలా ఉన్నాయో సో అదండి ఇలా మనం కేర్ తీసుకుంటే కనుక పూలు అనేవి బాగా పూస్తూ ఉంటాయి అండ్ ఇంకోటండి ఇలా మనం ప్రూన్ చేసిన తర్వాత వీటిని మనం ఎండలోనే ఉంచాలి నీడలో మార్చకండి సో దీనికి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ మీకు ఇది కటింగ్ ద్వారా పెంచింది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది కటింగ్ ద్వారా పెంచింది అనమాట దీనికి కూడా నువ్వు పూలు అనేవి బాగా పూస్తుంది అవన్నీ కట్ చేసేసాను సో మళ్ళీ సేమ్ అండి దీంతోపాటే ట్వంటీ డేస్కి మళ్ళీ కొత్తగా ఇవన్నీ వచ్చాయి బ్రాంచెస్ అనేవి అలానే ఇక్కడ మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి చూసారా సో అదండి ఈ టైంలో మొగ్గలు వచ్చిన టైంలో మనం వీటికి ఫర్టిలైజర్ అనేది ఏమి ఇవ్వకూడదు జస్ట్ వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి సో అదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు మీ చామంతి మొక్కకి ఇలా చేయండి మళ్ళీ పూలు అనేవి పూస్తాయి సో మరి నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండి దాని బాయ్